हाई फ्रेंड्स वेलकम बैक टू अवर मन्नी वेंकी चैनल नेन मी वेंकी चाला रोजुल तर्वात मंची वीडियो तो मी मुंदुकु वस्तुन्नानु इदी तिरुमल वीडियो अन्नमाट चाला रोजुल क्रितम ई ओक वीडियो तीयबडिंदी ओंगोल नुंडी ट्रैन लो तिरुपतिकी बयलुदेरामु सीन कट चेस्ते डैरेक्ट गा तेल्लवारुझामुन तिरुपतिकी रीच अय्यामु इक्कड नुंडी अलिपिरि मेट्लकु वेल्लुटकु आटोलु गानी मरियु बस्सुलु गानी उंटायि नेनु अयिते गाल नडुकु सरदागा नडुचुकुंटू वेल्लिपोवालनि डिसैड अयिपोयानु ई वीडियो मीकु तप्पकुंडा नच्चुतुंदनि आशिस्तुन्नानु అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాలి థ్యాంక్ యూ దారి మధ్యలో గోవిందరాజ స్వామి వారి పుష్కరిణిని కూడా మనం గమనించవచ్చు ఒక్క చుక్క కూడా ఇందులో నీళ్ళు లేవన్నమాట ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం కూడా మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఇలా అన్నిటినీ చూసుకుంటూ మనం కాలినడక మొదలుపెట్టడం జరిగింది చాలామంది భక్తులు కూడా కొందరు కాలినడకను వెళ్ళటకు సిద్ధమయ్యారు దయచేసి గమనించండి ఈ రోజు వాయిస్ కొంచెం క్లారిటీగా లేదనిపిస్తుంది నాకు ఎందుకంటే కోల్డ్ వల్ల మీతో అంత క్లారిటీగా ఇవ్వలేకపోతున్నాను సారీ ఫర్ దట్ ఎందుకంటే ముక్కులోంచి కారిపోతుంది అన్నమాట ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ముక్కులోంచి కారిపోతుంది అన్నమాట ఐ థింక్ వాటో వాట్ సో ఈ విధంగా ఫైనల్లీ నడుచుకుంటూ వెళ్ళే దారిలో వే టు తిరుమల ఫుట్పాత్ అని చెప్పేసి అక్కడక్కడ హోర్డింగ్స్ ఉంటాయి సో మనకు చాలా ఈజీగా తిరుమల మెట్లు చేరుకోవచ్చు లేదా ఇంకా సింపుల్ చెప్పాలి నాగవేషన్ ద్వారా కూడా మనం వెళ్ళచ్చు అనమాట సో నాకైతే ఓన్లీ 15 నిమిషాలు పట్టింది అనమాట ఇక్కడ వివేకానంద సర్కిల్ కూడా మనం గమనించవచ్చు ఇది ఒక చిన్న సైజ్ పార్క్ మారి ఉంటుంది అనమాట ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసి ఎస్విఐఎంఎస్ స్ట్రీమ్స్ అనమాట శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనమాట అది పద్మావతి ఉమెన్స్ కాలేజ్ అనమాట ఇక్కడ ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకెళ్తే ఆల్మోస్ట్ రీచ్ అనమాట ఈ విధంగా మనం అన్నీ చూసుకుంటూ గమనిస్తూ తెల్లవాడుతుండగానే అలిపిరి మెట్ల మార్గాన్ని రీచ్ అయ్యామన్నమాట చాలామంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ మనకు తిరుమల నడకదారి వే టు ఫుట్పాత్ అని చెప్పేసి మనం చూడవచ్చు ఇక్కడ నుండి కాలినడక మొదలవుతుందన్నమాట చాలామంది భక్తులు రావడం జరుగుతుంది అందరి మనసులో ఒకటే నామం గోవింద గోవింద అనుకుంటూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కాలినడక ప్రారంభిస్తారు దయచేసి ఇంకా ఎవరైనా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరూ కూడా గోవింద నామస్మరణతో భక్తులు భక్తి పారవశంతో మునిగి తేలుతూ బయలుదేరుతున్నారు కాబట్టి ఇక్కడ నుండి మన అసలైన కాలినడక వీడియో వచ్చేసి మొదలవుతుందన్నమాట చూడండి ఎంతమంది భక్తులు నేను వెళ్ళినప్పుడు ఇంకా చాలామంది భక్తులు ఇలా రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉందన్నమాట సో ఇక ఫైనల్లీ ఇక్కడ మనం చూస్తున్న రాజగోపురం చాలా అద్భుతంగా ఉంది అప్పటి వారి యొక్క శిల్పకళా నైపుణ్యానికి నా యొక్క నమస్కారములు ఈ గోపురాన్ని క్రీస్తు శకం 1456 నుండి 1489 వరకు పాలించిన సాలువ నరసింహరాయలు నిర్మించారు కొంతకాలం తర్వాత దీనిపై పిడుగుపడి ధ్వంసమైన సమయంలో దీనిని 1982లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు జీర్ణోద్ధారణ గావించారు మళ్ళీ మన ప్రయాణం కొనసాగించడం జరిగింది ఈ విధంగా భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు మీరు కూడా గమనించినట్లయితే చిన్నపిల్లలు పెద్దవారు ఇలా అందరూ కూడా గోవింద నామస్మరణతో వస్తూ ఉన్నారు సో ఫైనల్లీ మైసూర్ గోపురం వద్దకు చేరుకున్నాము ఇంతవరకు మనం 250 స్టెప్స్ వద్దకు చేరుకున్నాము దీనినే అలిపిరి నుండి రెండవ గోపురం అంటారు ఈ గోపురం యొక్క సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వీడియోను కాసేపు పాజ్ చేసి మీరు చూడగలరు థ్యాంక్ యూ అండ్ అలాగే మళ్ళీ నడక ప్రయాణం మొదలుపెట్టడం జరిగింది ఏది ఏమైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఫ్యాన్స్ ఎక్కువని అర్థమైంది నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే ఓన్లీ మ్యూజిక్ పెట్టేసి వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాను బట్ అలా బాగోదని చెప్పేసి ముక్కులోంచి కారుతున్నా కూడా ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది మీకు కలిగిన అసౌకర్యానికి చిందిస్తున్నాను సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ఇప్పటికీ 1700 స్టెప్స్ చేరుకోవడం జరిగింది దారి మధ్యలో ఇలా అవతారాలలో లక్ష్మీ నరసింహ అవతారాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ విధంగా మనకు వీడియోలో మొత్తం కలిపి కొన్ని అవతారాలను కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఈ గాలి గోపురం అలిపిరి నుండి మూడవ గాలి గోపురం ఈ గాలి గోపురం యొక్క పూర్తి వివరాలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు అలాగే చూడవచ్చు అనమాట ఈ యొక్క వీడియోని పాస్ చేసి చూడగలరు థ్యాంక్ యూ ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైనందువల్ల నేను చెప్పలేకపోతున్నాను సారీ అండి అండ్ ఇంకా ఫైనల్లీ మనము 2100వ స్టెప్స్ వద్దకు చేరుకున్నాము ఇక్కడ చూడండి 2100 అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది కదా ఈ విధంగా దారి మధ్యలో మళ్ళీ మనకు మరో అవతారమైనటువంటి పరశురామ అవతారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు చాలా అద్భుతంగా వీళ్ళు ఇక్కడ శిలా విగ్రహాన్ని కూడా నిర్మించడం జరిగింది ఇలాగే 2150
ఒక స్టెప్స్ వద్దకు మనం చేరుకున్నాము. ఇంకా మళ్ళీ మన యొక్క కాలినడక ప్రయాణాన్ని సాగిద్దాం. ఇక్కడ మరో అద్భుతమైన చిత్రాలని దృశ్యాలను నా యొక్క మొబైల్ కెమెరాలతో బంధించడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చిందన్నమాట ఈ యొక్క వీడియో. ఇక్కడ నుండి జింకలు చాలా అందంగా ఉన్నాయన్నమాట. సో వాటి కోసం ఒక లైక్ నా కోసం, ఓకేనా? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అన్నట్టు ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుండడం వల్ల ఈ వీడియోలు మీకు మోకాళ్ళ పర్వతం వరకు మాత్రమే తీయడం జరిగింది. తర్వాత వీడియోని తిరుమలలోని దృశ్యాలు అండ్ ఆకాశ గంగలోని దృశ్యాలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జింకలు చాలా అందంగా ఉన్నాయి కదండి. ఎక్కువసేపు వీడియో తీస్తే మనకు లెంత్ ఎక్కువ అవుతుంది, కాబట్టి మళ్ళీ మన నడక ప్రయాణం మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి మనం ఈ విధంగా నడుచుకుంటూ వెళుతూ ఉండే సందర్భంలో మరో అవతారం అనేటువంటి శ్రీరామ అవతారం విగ్రహం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా దారి పొడవున మొత్తం అన్ని అవతారాలు కూడా ప్రదర్శించారు. కొన్ని కారణాల వల్ల కొన్ని అవతారాలు మాత్రమే మీకు కవర్ చేయడం జరిగింది. ఇలా నడిచి మొత్తానికి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి విగ్రహం 7th mile దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని కాసేపు విశ్రాంతి తీసుకున్నాము. ఇలా ఈ విధంగా విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ మన నడకదారిని మొదలుపెట్టిన తర్వాత శ్రీకృష్ణ అవతారంలో ఉన్న విగ్రహ రూపాన్ని మనం చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంది కదండి. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పరిసరాలని కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మార్గ మధ్యంలో పనులు కూడా జరుగుతున్నాయి. వాటిని కూడా మన యొక్క మొబైల్ కెమెరాలో బంధించడం జరిగింది. మీరు కూడా ఒకసారి చూడండి. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మన యొక్క ఫ్రెండ్స్ని కూడా కలవడం జరిగింది. ఒకసారి వాటి చేష్టలను కూడా మనం కాసేపు చూద్దాం. మంచి యాక్టివ్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా మీరు మన ఈ యొక్క వీడియోకి లైక్ చేయలేదా? అయితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇక్కడే ఉంటే మనకు టైం అవుతుంది, కాబట్టి కాసేపు ఇక్కడుండి ప్రకృతిని ఆస్వాదిస్తూ గోవింద నామస్మరణతో మళ్ళీ నడక మొదలైంది. గంట శబ్దం వినపడుతుంది కాబట్టి అక్కడే అన్నమాట మోకాళ్ళ పర్వతం ఉంటుంది. ఒకసారి ఇలా భక్తులను కూడా కవర్ చేద్దాం. దయచేసి మన వీడియోని చివరి వరకు ఇంత ఓపికతో చూసినందుకు ధన్యవాదములు. అలాగే ఈ యొక్క వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మోకాలి మెట్ట గోపురం డిస్టెన్స్ టు తిరుమల 2.40 kilometers అన్న బోర్డుని కూడా మనం చూస్తున్నాము. ప్రతి గోపురం కూడా అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఈ మోకాలి మెట్ట లేదా మోకాళ్ళ పర్వతం నుండి చాలామంది భక్తులు మోకాళ్ళ పైన నడవడం ద్వారా మోకాళ్ళ పర్వతం అంటారు. ఇంకా పూర్తి వివరాలు మీకు తెలిసింటే దయచేసి తెలియజేయగలరు. ఇక్కడ నుండి భక్తులు కనీసం 11 steps అయినా మోకాళ్ళతో నడిస్తే మంచిదని భక్తుల విశ్వాసం. అందుకే చాలామంది భక్తులు ఇక్కడ మోకాళ్ళ పర్వతం వద్ద నుండి మోకాళ్ళపై నడవడం మనం చూడవచ్చు. సో ఫైనల్లీ ఇప్పటికే 9 నిమిషాలు దాటింది, కాబట్టి మరో వీడియోలో మీకు తిరుమల దృశ్యాలు మరియు ఆకాశగంగా మ్యూజిక్ ఫైంట్ అని ఇలా అనేక రకాల దృశ్య రూపాలను తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా మిస్ అవ్వకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన్య వెంకీ ఛానల్ అండ్ ఇక్కడ రాబోయే వీడియోలో కొన్ని క్లిప్స్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ అండ్ అలాగే మరో వీడియో కోసం వెయిట్ చేస్తారని కూడా ఎదురు చూస్తున్నాను. ఇదేండి ఇంతవరకు మీరు చాలా ఓపికతో చూసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్న కొన్ని క్లిప్స్ వచ్చేసి నెక్స్ట్ మన రాబోయే వీడియోలో ఉంటున్నాయన్నమాట. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.